గుంటూరు జిల్లా ఫిరంగిపురం రేపూడి వ్యవసాయ యార్డు ప్రాంగణంలో బుధవారం కేజీ 20 రూపాయలకు బత్తాయి పండ్ల అమ్మకాలను అగ్రికల్చర్ సెక్రటరీ నిర్వహించారు. అయితే ఈ అమ్మకాలను మండలంలో ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వకుండానే విక్రయాలు జరగడంతో ఈ సమాచారం తెలిసిన వారు మాత్రమే పండ్లను కొనుగోలు చేశారు. వ్యవసాయ శాఖ అధికారుల కనుసంధానంలో విక్రయాలు జరగవలసి ఉండగా ఈ విధంగా జరగకపోవడం మండలంలో పలువురు ఏకపక్షంగా విక్రయాలు చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. బత్తాయి పండ్లు కేజీ 20 రూపాయలు కావడంతో ప్రజలు జనసమూహంగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి విక్రయ కేంద్రం వద్ద ఒకరిపై ఒకరు పడుతూ హల్చల్ చేశారు. ఇప్పటి వరకు మండల రెవెన్యూ వైద్య సిబ్బందితో కలిసి పోలీసులు కంటి మీద కునుకు లేకుండా శ్రమించి ఫిరంగిపురం మండలాన్ని కాపాడుకుంటూ వస్తున్నప్పటికీ ఇటువంటి సంఘటనల వలన చెప్పలేని తీవ్ర పరిణామాలను మండల ప్రజలు ఎదుర్కోవలసి ఉంటుంది.